Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వచ్చే ఎన్నికలకు జగన్ అదిరిపోయే స్లోగన్. ఎన్నికలలో రాజకీయ పార్టీల విజయంలో స్లోగన్లు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. రాబోయే ఎన్నికలలో వైసీపీ విజయానికి జగన్మోహన్ రెడ్డి అలాంటి గట్టి స్లోగన్ ఒకదానిని పట్టుకున్నారు. అదేంటంటే పేదలు పెత్తందారుల మధ్య యుద్ధమని. పేదలకు ప్రతినిధిగా జగన్, పెత్తందారులంటే చంద్రబాబు నాయుడు ప్లస్ ఎల్లో మీడియా అనే అర్థం వచ్చేటట్లుగా ప్రతి బహిరంగ సభలోనూ ఇదే విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. దానిని బట్టి వచ్చే ఎన్నికలలో పేదలు పెత్తందారుల మధ్య యుద్ధం అనే స్లోగన్నే జగన్ కాయిన్ చేయబోతున్నట్లు అర్థమవుతోంది. తన స్లోగన్ను సమర్థించుకుంటూ అమరావతిలో పేదలకు పంపిణీ చేసిన 50,000 ఇళ్ల పట్టాల సందర్భంలో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. పేదలకు తమ ప్రభుత్వం ఇళ్ల పట్టాలు పంచేందుకు ఎంత స్థాయిలో న్యాయ పోరాటం చేయాల్సి వచ్చిందో వివరించి చెప్పారు. జగన్ స్లోగన్కు తగ్గట్లే ఇళ్ల పట్టాల పంపిణీని నిరసిస్తూ కొంతమంది ఆందోళనలు చేశారు. దీని కథనంగా పేదలు పెత్తందారుల మధ్య యుద్ధం అన్న స్లోగన్కు ఒక క్యారికేచర్తో కార్టూన్ లాంటి పెద్ద పోస్ట్నే వైసీపీ తయారు చేసింది. ఆ పోస్ట్లో ఒకవైపు చంద్రబాబు, లోకేష్ పల్లకీలో కూర్చునుంటే ఆ పల్లకీని ఎల్లో మీడియా యాజమాన్యాలు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తదితరులు మోస్తూ ఉంటారు. మరికొందరు వాళ్ల పక్కనే నిలబడి పేదలపైకి రాళ్లు విసురుతూ ఉంటారు. పోస్ట్లో రెండో వైపు పేదలంటే వాళ్ళకి అండగా బాహుబలి ఆకారంలో జగన్ ఉంటారు. పెత్తందారులు విసురుతున్న రాళ్లను పేదలకు తగలకుండా జగన్ అడ్డుగా ఉంటారు. జగన్ పేదలుండే భూమి పచ్చగా కళకళలాడుతూ ఉంటుంది, పెత్తందారులుండే భూమి బీడు పడిపోయి ఉంటుంది. ఇలాంటి పోస్టులను జాయింట్ సైజులో తయారు చేయించి చాలా ఊర్లలో, ప్రధాన సెంటర్లలో వైసీపీ అంటిస్తోంది. ఈ హోర్డింగ్లు కూడా జనాలను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఎన్నికల దగ్గరకు వస్తున్న నేపథ్యంలో ఇవే పోస్టర్లతో హోర్డింగ్లను తయారు చేయించి ప్రతి నియోజకవర్గంలో అన్ని చోట్ల అంటించాలని వైసీపీ డిసైడ్ అయింది. దీనిని బట్టే రాబోయే ఎన్నికలలో పేదలు పెత్తందారులనే స్లోగన్నే జగన్ ప్రధానంగా ప్రస్తావించబోతున్నట్లు అర్థమైపోతోంది. దీనికి విరుగుడిగా చంద్రబాబు సైకో జగన్ అని ప్రచారం చేయబోతున్నారు. మరి ఇద్దరి స్లోగన్లలో దేనిని జనాలు యాక్సెప్ట్ చేస్తారో చూడాలి.